ఆకాశము తట్టేతి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా మరొకసారి చెప్దాం. దేవుని కృపలో ఈ దినం విజ్ఞాపన ప్రార్థన కూడికలోనికి చేరువచ్చిన మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. 119వ కీర్తన 71వ వచనాన్ని మనం చదువుకొని మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. 119వ అధ్యాయం 71వ వచనం. ఈ వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ వాక్య భాగాన్ని నేను కూడా చదువుతాను, నాతో పాటు కలిసి మీరందరూ కూడా ఈ మాటలో పలికితే బాగుంటుందనేది నా ఆలోచన. అందరం కలిసి ఈ మాటలు మనం చెప్తాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. ఈ వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థన కూడికలోనికి చేరువచ్చిన ఒక్కొక్కరిని మనం పలకరించి, మీకు శ్రమ కావాలా, శ్రమలోనికి వెళ్ళడానికి మీరు కోరుకుంటారా, శ్రమను మీరు ఇష్టపడతారా అని మనం అడిగితే, శ్రమ ఎవరైనా కోరుకుంటారా, శ్రమను ఎవరైనా ఇష్టపడతారా, వద్దు బాబు అంటారు. చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, భక్తుడైన దావీదు భక్తుడు ఓ చక్కటి మాట ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. శ్రమ దావీదుకు మేలుగా మారిందంట. శ్రమ నొంది ఉండుట అది నాకు మేలాయెను. ఒకవేళ ఆ శ్రమలోనికి దావీదు వెళ్ళకపోతే ఆ శ్రమ వెనుక ఉన్న మేలు దావీదు పొందుకునేవాడు కాదు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, మన జీవితంలో దేవుని సన్నిధిలో మనం చక్కగా ఆత్మీయంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని శ్రమలు మనం ఎదుర్కొంటాం. కొన్ని శ్రమల మధ్యన మనము నడిపించబడతాం. ఖచ్చితంగా శ్రమలు మన జీవితంలోనికి రావడానికి కారణాలు పలు రకాలుగా ఉండొచ్చు. కొందరు వారి అవివేక పనులు బట్టి, అవిధేయతను బట్టి, దేవునికి లోబడని ఆ స్వభావాన్ని బట్టి కొందరి జీవితంలో శ్రమలు వస్తాయి. కొందరి జీవితంలో దేవుడే శ్రమలను అనుమతిస్తాడు, దేవుడే శ్రమలను వారి జీవితంలోనికి అనుమతించి శ్రమల మార్గంలో ఆయన వారిని నడిపిస్తాడు. మనం గమనించవలసింది ఏంటంటే, మన విధేయతను బట్టి, మన లోపాలను బట్టి, లోబడిని తత్వాన్ని బట్టి మనం తెచ్చుకునే శ్రమల వలన మనకు మేలు రాదు. కానీ మన ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా యథార్థంగా దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని శ్రమలు మన విషయంలో దేవుడు అనుమతిస్తాడు.
అయితే ఆ శ్రమలు మనం నశించడానికి కాదు, మనం ఏదో కన్నీరు విడిచి నిట్టూర్పులో కృంగిపోవడానికి అయితే కాదు. ఆ శ్రమ వెనక మాల దేవుడు మన కొరకు ఒక మేలును దాచిపెట్టి ఆ మేలును మనకివ్వడానికి ఆయన ఆ శ్రమలోనికి ఆయన మనలను నడిపిస్తాడు. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. ఏంటి ఆ మేలు? ఆ వచనంలోనే మొదటి మాట ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడంటే, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు. దేనికి మేలయ్యింది? శ్రమలో దావీదు భక్తునికి కలిగిన మేలు ఏంటంటే, దేవుని కట్టడలను నేర్చుకున్నాడంట. దేవుని కట్టడాలను నేర్చుకున్నాడు. శ్రమలో పడిన తను, శ్రమలో తను తాను పడిన కష్టాన్ని, నష్టాన్ని, ఇబ్బందిని, ఇరుకును చూడటంలా శ్రమలో అతడు దేవుని దగ్గర దేవుని కట్టడాలు నేర్చుకున్న అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దానిని బట్టి దేవుణ్ణి స్తుతించి ఆ మాట పలుకుతున్నాడు. శ్రమ నొందియుండుట అది నాకు మేలాయను. శ్రమ నొందటం మేలేంటి నాయన అని మనం అడిగితే మనకిచ్చే సమాధానం ఏంటంటే, ఆ శ్రమలో నేను ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుకున్నాను, ఎక్కువగా దేవుని వాక్యాన్ని నేను హత్తుకున్నాను, ఎన్నో పర్యాయాలు నేను దేవుని పాదాలను ఆశ్రయించాను, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని వాక్యాన్ని నేను నేర్చుకున్నాను. ఈ అనుభవాలన్నీ కూడా దావీదు చెప్తున్నాడు. ఒకవేళ శ్రమే రాకపోతే ఈ అనుభవం నా జీవితంలోనికి వచ్చేది కాదు. ఒకసారి మన చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. అర్థమైందా మీకు? ఒక సహోదరి తను చేస్తున్న జాబు కోల్పోయింది. కొద్ది దినాలు గడిచిన తర్వాత తను వెనుతిరిగి ఆలోచన చేసుకుంది. ఆర్థికంగా కొద్దిగా జాబు పోయినందుకు ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి కొన్ని కష్టాలు ఎదుర్కోవలసిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే జాబు పోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత తిరిగి తను వెనుతిరిగి ఆలోచన చేస్తే, జాబు పోయినందుకు కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ సమయంలో తను ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవడానికి దేవుడు తనకు అవకాశాన్ని ఇచ్చాడని దానిని బట్టి దేవుని స్తుతించింది. తను చెప్పిన మాట ఏంటంటే, జాబు పోయింది, అది పోవటం నాకు ఒక కోణంలో చాలా సంతోషం, నాకు మేలయ్యింది. ఏంటి ఆ మేలంటే, నేను ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నాను, ఎక్కువగా దేవుని వాక్యాన్ని నేను చదవగలుగుతున్నాను, ఈ అవకాశం నాకు కలిగింది అని ప్రభువును స్తుతించగా తనకి ఏది కావాలో దేవుడు తన మహిమైశ్వరుల నుండి ప్రతిదీ కూడా తన అక్కరను దేవుడు తీరుస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుడు తనను బలపరుస్తూ ఉన్నాడు, చేయి పట్టి ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి ఒకవేళ మనం ఏదైనా ఒక శ్రమలో ఉంటే ఆ శ్రమ వెనుక దేవుడు మన కొరకు ఒక మేలును ఆయన దాచిపెట్టాడు. ఖచ్చితంగా ఆ మేలును మనం స్వతంత్రించుకోబోతున్నాం. ఆ శ్రమలో దావీదు భక్తుడు దేవుని కట్టడలను నేర్చుకున్నాడు. మన శ్రమలో కూడా దేవుడు మనకి ఏదో ఒకటి నేర్పబోతున్నాడు. నమ్ముతారా? అది ఒకవేళ నేను శ్రమలో వెళుతున్నానంటే ఈ శ్రమలో దేవుడు నాకేదో ఒకటి నేర్పబోతున్నాడు. దావీదు దేవుని కట్టడలను నేర్చుకున్నాడు. ఇంకొక వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 70వ అధ్యాయం 5వ వచనం. నేను శ్రమల పాలై నేను దీనుడనై తిని
దేవా చాలు చాలు. 70వ కీర్తన 5వ వచనంలో ఏమంటున్నారు, ఇక్కడ నేను శ్రమల పాలై దీనుడనైతిని. అక్కడేమో నీ కట్టడాలను నేను నేర్చుకున్నానయ్యాని అన్నాడు. ఇక్కడ శ్రమలు అతనికి ఏమి నేర్పినాయి, దీనత్వాన్ని నేర్పినాయండి. తగ్గింది శ్రమ. శ్రమ నొందియుండుట, శ్రమలోనికి నేను వెళ్ళటం, అది నాకు మేలాయెను. దీనత్వాన్ని నేర్చుకున్నాను అంటాడు. చూడండి, మీకు ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ దిన వృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చదవగలిగితే ఒక అద్భుతమైన మాట అక్కడ మనం చూస్తాం. అతడు శ్రమలోనున్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని. తను తాను బహుగా తగ్గించుకొని ఎప్పుడొచ్చినాయి ఇవన్నీ, ఎప్పుడొచ్చినాయి చెప్పండి. అన్నీ ఉన్నప్పుడా? మనేష రాజును గురించి రాయబడింది ఆ మాట. అన్ని విషయాల్లో దేవుడు అతన్ని ఆస్వాదిస్తే అతడు దేవుణ్ణి మర్చిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే శత్రువును రేపాడు, శత్రువు చేతికి అప్పగించాడు, శత్రువు చేతిలో బందీ అయిపోయాడు. అప్పుడు అతడు దేవుని వైపు తిరిగాడంట. దేవుని వాక్యం అంట ఉంది, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శ్రమ వస్తే ఫస్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి, ఖచ్చితంగా దేవుని వైపు చూస్తామా లేదా? శ్రమ రాకపోతే ఇక దేవుడు మనకు గుర్తుకురాడు. కష్టం వచ్చిందనుకోండి, ఇబ్బంది వచ్చిందనుకోండి, శ్రమ వచ్చిందనుకోండి, మందిరాన్ని విడిచిపెట్టు. అదే అన్ని విషయాల్లో మనం సమృద్ధి కలిగి ఉన్నామనుకోండి, మందిరం గుర్తుకొస్తుందా? హన్న ఎప్పుడొచ్చింది మందిరానికి? పిల్లలు పుట్టడం కొద్దిగా ఆలస్యమైంది. అయ్యో గర్భఫలం లేదు, సమాజంలో నేను చిన్న చూపు చూడబడుతున్నాను, కుటుంబంలో చిన్న చూపు చూడబడుతున్నాను. ఆ శ్రమ, ఆ బాధ, ఆ నింద, దాన్ని తొలగించుకోవడానికి శిలోహలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వచ్చి, ఒకవేళ వివాహమైన వెంటనే ఒకవేళ దేవుడు గర్భఫలం ఇచ్చుంటే ఒకవేళ ఆమె మందిరానికి వచ్చేదా? కొద్దిగా ఆలస్యం ద్వారా కూడా దాని వెనుక దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. శ్రమలో మనం ఉన్నాము అంటే దేవుడు మనకి ఏదో అక్కడ నేర్పుతున్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నాను. అంటే అంతకుముందు దేవుని కట్టడలకు కొంచెం దూరంగా ఉన్నాడు, కొంచెం శ్రమలకు అనుమతి ఇచ్చి దేవుని కట్టడలను దావీదుకు దేవుడు నేర్పాడు. దీన మనస్సు లేదు, అందుకనే దేవుడు కొద్దిగా శ్రమలు ఇచ్చి ఏమిచ్చాడు, దీనత్వాన్ని నేర్చుకునే ఆ మనసునిచ్చాడు. ఇక్కడ మనేషాన్ని మనం చూస్తే శ్రమలో ఉన్నప్పుడు అంట, శ్రమలో లేనప్పుడు కాదు. శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, 2వ మాట, తన పితరుల దేవుని సన్నిధిని తను తాను, ఇంకొక మాట ఉంది అక్కడ, బహుగా తగ్గించుకుని. ఎంతగా తగ్గించుకున్నాడంటే ఇక అంతగా తగ్గించుకున్నాడు.
ఒకవేళ అబ్రహాము పలికినట్టు పలికాడేమో, నేను దుమ్ము ధూళిని నీతో మాట్లాడ తెగించుచున్నానని అబ్రహాము అన్నాడు కదా. అంతగా తగ్గించుకున్నాడేమో. ఈ తగ్గింపు ఎప్పుడొచ్చింది? శ్రమలో ఉన్నప్పుడు. దీన మనసు ఎప్పుడొచ్చింది? శ్రమలో. కట్టడలు ఎప్పుడు నేర్చుకున్నాడు? శ్రమలో. అందుకునే అంటున్నాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ ఏదైనా నువ్వు శ్రమలో ఉంటే, ఆ శ్రమలో దేవుడు నీకు ఏదో నేర్పబోతున్నాడు. ఆ శ్రమను బట్టి మనం దేవుణ్ణి స్తుతించి ఆయన నామాన్ని మనము మహిమపరచాలి. శ్రమను బట్టి మనం కృంగిపోకూడదు. దేవుని వాక్యం అంటా ఉంది, శ్రమ దినాన నీవు కృంగితే ఎవరు మనం చేతకాని వారమైపోతాం. నీ జీవితంలో చోటు చేసుకున్న శ్రమ, నీ జీవితంలో చోటు చేసుకున్న ఇరుకులు, నీ జీవితంలో చోటు చేసుకున్న ప్రతికూల పరిస్థితులు, వాటిని కూడా మనం దేవుని కృప ద్వారా మేలుగా మనం మలుచుకోవాలి. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ మధ్య కాలంలో నేను ఫోన్లో ఒక లెక్కల మాస్టర్ గారు, ఈ సమ్మరు హాలిడేస్లో ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి పిల్లలకి కొన్ని లెక్కలు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు చక్కగా. అది నేను ఒక లెక్క చూశాను. ఆ లెక్కలో ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, అది నా హృదయానికి కొంచెం దగ్గరగా అనిపించింది. అంకెల్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వాటి స్థానాలు, స్థానాలను బట్టి వాటి విలువ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. నా హృదయానికి తాకిన ఒక మాట, 0కి విలువ ఉంటుందా? 0కి విలువ ఉంటుందా? 1కి, 2కి, 3కి విలువ ఉంటుంది. 0కి మాత్రం విలువ ఉండదు. విలువ లేని 0, 1కి కుడివైపున వస్తే దానికి విలువ లేదు, కానీ దాని ప్రక్కన ఉన్న 1కి విలువను పెంచుతూ ఉంది. అవునా కాదా? 1, 1 వేసామనుకోండి, అది 1, కానీ దాని పక్కన 0 వచ్చి చేరింది అనుకోండి, దాని విలువ ఏమవుతుంది? పెరుగుతుంది. మన జీవితంలో కొన్ని మనకు మైనస్గా కనపడచ్చు, కానీ వాటిని ప్లస్గా కూడా మనం మార్చుకోవచ్చు. ఎలా? ఇక్కడ చూడండి, మనిషి ఏమంటున్నాడంటే, శ్రమలో ఉన్నప్పుడు అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని. శ్రమలో ఉన్నప్పుడు మనం దేవుని పాదాలను మనం ఆశ్రయించి ఆయన కట్టడలను మనం నేర్చుకొని, దీనత్వాన్ని మనం నేర్చుకొని, తగ్గింపును మనం నేర్చుకొని ఆయన పాదాలు మనం పట్టుకుంటే, విలువ లేనిది కూడా ఒకవేళ మన పక్కకు వస్తే అది మన విలువని పెంచుతుంది. ఇది ఉపయోగం లేదు మనకి అనిపించవచ్చు, ఉపయోగం లేనిది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఉపయోగంగా దేవుడు దానిని చేస్తాడు. 0, 1గా ఉంటే దానికి విలువ లేదు, కానీ అది 1 పక్కకు వచ్చినప్పుడు దానిని బట్టి దీని విలువ పెరుగుతుంది. అలాగే శ్రమల వలన మనం కొన్ని ఇబ్బందులకు గురవచ్చు, కానీ ఆ తర్వాత మన విలువను ఆ శ్రమలు పెంచుతాయి. అర్థమైంది మీకు ఆ మాట? మన స్థాయిని పెంచుతాయి. ఒక ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాన్ని అవి మనకు తీసుకొని వస్తాయండి. కొన్ని అనుభవాలు నేర్పి తీసుకొని వస్తాయి. ఆ అనుభవాలు నేర్చుకోవడానికి దేవుడు కొన్ని శ్రమలు ఆయన మనకి అనుమతిస్తాడు. శ్రమలు అందరికీ ఒకే విధంగా ఉండవు. కొందరికి ఆరోగ్యపరంగా శ్రమలు రావచ్చు, కొందరికి ఆర్థిక పరంగా శ్రమలు రావచ్చు, కొందరికి సమాధానం లేనటువంటి ఆ పరిస్థితులు అనే శ్రమలు కూడా కొందరికి రావచ్చు. అవి పిల్లల వైపు రావచ్చు,
తోబుట్టుల నుంచి రావచ్చు, భర్త వైపు నుంచి రావచ్చు, లేదా భార్య వైపు నుంచి రావచ్చు, లేదా తల్లిదండ్రుల వైపు నుంచి రావచ్చు, ఏదో ఒక కోణంలో. కానీ అక్కడ కూడా దేవుడు మనకి ఏదో ఒక అనుభవాన్ని అయినా నేర్పుతాడు. దానిని మనం గుర్తించాలి. ఇక్కడ నేనేమి నేర్చుకోవాలి? మీకు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం నాలుగో వచనాన్ని చదవండి. ఎన్నో వచనం రోమాపత్రిక, నేను ఎన్నో వచనం చదవమన్నాను, తర్వాత చదువురు కానీ. ఇక్కడ మనకి చివరి మాట, శ్రమల యందును అతిశయపడుదుము అన్నాడు. శ్రమల యందు అంటే శ్రమ వస్తే అతిశయపడతారు ఎవరైనా? శ్రమల యందు మనము అతిశయపడాలి అంటే శ్రమ వస్తే దాన్ని బట్టి మనం తలెత్తుకోవాలి, శ్రమను బట్టి మనం గర్వించాలి. అది జరుగుతుందా? శ్రమ వస్తే అందరూ బాధపడతారు, కృంగిపోతారు, నిట్టూరు పిడుస్తారు, కన్నీళ్ళు విడుస్తారు, కనపడ్డ అందరికీ చెప్తూ ఉంటారు, అయ్యో నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ శ్రమ వచ్చింది అని. కానీ భక్తుడు ఏమంటా ఉన్నాడు? శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకు? ఇప్పుడు ఆ 3వ వచనం మనం, అంతేకాదు శ్రమ ఏం నేర్పుతుంది మనకి? ఓర్పు నేర్పుతుంది. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒక్కోసారి శ్రమ మనకేం నేర్పుతుంది చెప్పండి? ఓర్పు. ఒక్కోసారి హేతు ఏమి లేకుండా, కారణం ఏమి లేకుండా, నిష్కారణంగా ఒక్కోసారి కొన్ని మాటలు మన మీదకి వచ్చేస్తాయి, కొన్ని నిందలు మన మీదకి వచ్చేస్తాయి. ఇదేంటన్నా ఆయన, అసలు నా వైపు నుంచి ఏ తప్పు లేదు కదా, అన్ని విషయాల్లో నేను సర్దుకుంటున్నాను కదా, అన్ని విషయాల్లో నేను తల వంచుతున్నాను కదా, నేనేం అనలేదు కదా. నువ్వు ఏమనలేదు, నువ్వు తగ్గించుకున్నావు, తల వంచావు, నీ వైపు అంతా రైటే, అయినా ఒక్కోసారి నిష్కారణంగా వచ్చేస్తాయి. అక్కడ అవి రావటానికి కారణం ఏంటంటే, అటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకేం నేర్పుతున్నాడంటే ఓర్పు నేర్పుతూ ఉన్నాడు. దేవునికి ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేర్చుకుందామా, మాకు వద్దంటారా? చూడండి, అక్కడ శ్రమ ఓర్పును, ఓర్పు, ఆ ఓర్పు కూడా మన వాళ్ళు అంటారు కొంతమంది, మరి ఒక హద్దు ఉండాలండి అని, హద్దు దాటి వచ్చేస్తే. ఆ ఓర్పులో పరీక్ష, పరీక్షలో నిరీక్షణ కలగ చేయునని ఎరిగి. అబ్బా, ఒక్క శ్రమ వెనక మళ్ళీ ఎన్ని నేర్చుకుంటున్నాం మనం? శ్రమ మనకి ఓర్పును తీసుకొస్తుంది, ఆ ఓర్పు పరీక్షిస్తుంది, ఆ పరీక్షలో మనకి నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? నేను నమ్మిన నా దేవుడు నన్ను విడిచి పెట్టడు, ఆయన నా చేతిని పట్టుకున్నాడు, ఆయన నన్ను గమ్యానికి నడిపించగలడు, ఆయన నన్ను బలపరచగలడు, ఆయన నాకు సహాయము చేయగలడు, నా పరిస్థితులను మార్చగలడు, నన్ను స్వస్థపరచగలడు, నా పిల్లల జీవితాన్ని ఆశీర్వదించగలడు. నిరీక్షణ, నిరీక్షణ. విశ్వాసమునకు ఆధారం నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగిన వారమై శ్రమల యందు మనము అతిశయపడుదుము. శ్రమల్లో మన అతిశయం ఏంటంటే, శ్రమలు వచ్చినాయి రానివ్వండి, కానీ వాటి వెనక దేవుడు నాకు మేలును దాచిపెడుతున్నాడు. హల్లెలూయా.
దైవజనులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు ఆయన కొన్ని సూక్తులు ఆయన కొన్ని కోటేషన్స్ ఆయన సేవా పరిచర్య జీవిత అనుభవాల్లో కొన్ని అనుభవాలు ఆయన పలికారు. వాటిలో ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, నిష్కారణంగా మన మీదకు వచ్చే ప్రతి నింద ఒక వంద తెచ్చిపెట్టుద్దంట. అర్థమైందా? మనం తిట్టి తిట్టించుకోవడం కాదు, మనం తిట్టకుండా ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, ఒక తిట్టుకి వెనక మళ్ళీ దేవుడు ఎంత దాచిపెట్టాడు? ఒక్కొక్క వంద. ఇప్పుడంటే వంద తేలికై ఉండొచ్చు, ఆయన హయాములో వంద అంటే లక్షతో సమానం. ఇప్పుడు దాన్ని మనం సున్నాలు పెంచాలి. ఒకట్లే అవసరం, సున్నాలు పెంచితే విలువ పెరిగిపోద్ది. ఒక నింద వస్తే దాని వెనుక నా దేవుడు ఒక వంద పంపిస్తున్నాడు. దైవజనులు, ఏసన్న గారు కూడా ఆయన సాక్ష్యంలో ఒక తల్లి దగ్గరకు ప్రార్థన చేయడానికి వెళితే ఆ తల్లి బలవంతంగా భోజనం పెడితే, భోజనం చేస్తూ ఉన్నప్పుడు తన భర్త వచ్చి ఆయన నిష్కారణంగా దూషిస్తాడు. దూషిస్తే అప్పుడు ఆయన ఏ మారు మాట మాట్లాడకుండా ఆయన భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఉమ్మేసినా కూడా ఓర్చుకొని ఆ భోజనం తిని చేకడిగేసుకొని ఆమెకు ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. ఆ సాక్ష్యం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ఓర్పును బట్టి ఆయన తన భార్యతో అంటాడు, నువ్వు వెళుతున్న పాస్టర్ గారు చాలా ఓర్పు కలిగినోడు, రేపు ఆదివారం నీతో కూడా నేను చర్చికి వస్తాను. వస్తా వస్తా ఏం తెచ్చాడు ఆయన? వడ్లు బస్తా తెచ్చాడు. ఆ రోజున ఆయన ఓర్చుకోవటం వల్ల మరుసటి ఆదివారం ఏమైంది? వడ్లు బస్తా వచ్చింది. ఒక నింద, ఒక శ్రమ, ఒక కష్టం వెనకమాల దేవుడు మన కొరకు ఆయన ఒక మేలును ఆయన దాచిపెట్టాడు. దానిని బట్టి నిరీక్షణతో మనం ఏం చేయాలంటే, శ్రమ వస్తే వెల్కమ్ చెప్పాలి. హల్లెలూయా, స్వాగతాన్ని పలకాలి దానికి. నీ వెనకమాలే నా దేవుడు నాకు గొప్ప మేలును దాచిపెట్టాడు, ఖచ్చితంగా మేలుంది. శ్రమలో నేనేదో నేర్చుకుంటాను, నేర్చుకోగా దేవుడు నాకు మేలును ఆయన దయచేస్తాడు. శ్రమలో మనం దేవుని కట్టడలను నేర్చుకోగలం, శ్రమలో మనం దీనత్వాన్ని నేర్చుకోగలం, శ్రమలో మనం తగ్గింపును నేర్చుకోగలం. శ్రమ కలిగినప్పుడే మనీష ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, ప్రార్థన చేశాడు, దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు. మనీష విషయంలో దేవుడు గొప్ప సహాయాన్ని దేవుడు చేశాడండి. ఇక్కడ దైవజనుడు కూడా అంటున్నాడు, శ్రమలను బట్టి మనం అతిశయపడదాం. ఎందుకు అతిశయపడదామంటే, శ్రమలో దేవుడు మనకి ఓర్పును నేర్పుతూ ఉన్నాడు. ఆ ఓర్పు పరీక్షకి తీసుకుని వెళుతూ ఉంది. ఆ పరీక్షలో మనం నిరీక్షణతో మనం ప్రభువును చూస్తున్నాం కాబట్టి శ్రమల్లో మనం అతిశయపడదాం. చూడగా ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 5:8 ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన ఎవరు కూర్చండి మాట చెప్పబడుతుంది? ఆయన మనకు మాదిరి. 7 కూడా మనం చదివితే, శరీరధార అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన, అసలు నేను కుమారునై ఉండగా నాకు శ్రమలేంటి అన్నాడా ప్రభు? నాకు సిలువేంటి అని అన్నాడా? నా మీద ఈ నిందలేంటి అని అన్నాడా?
నిష్కారణంగా నన్ను దూషించటం ఏంటి అని అన్నాడా? దారిని పోయేవారండి, దారిని పోయేవారు. వారికి అసలు ఏ విలువ లేదని అనుకోవాలి. అటువంటి వారు కూడా ప్రభువును తోలనాడారు. నిజంగా నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించు, సిలువ మీద నుండి నీవు దిగి రా, అప్పుడు మేము నమ్ముతామని. ఇంత తోలనాడినా, దూషించినా, నిందించినా, నేను దేవుని కుమారుణ్ణి, నాకిదేంటి అని అనలా. శ్రమల ద్వారా ఆయన ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడంట. అది మనకు మాదిరి. హల్లెలూయా. అది మనకు మాదిరి. ప్రభువే శ్రమలో విధేయత నేర్చుకుంటే మరి మన పరిస్థితి ఏంటి? నేర్చుకోవద్దా? నేర్చుకోవాలి. ఒకవేళ ఏదైనా శారీరక బలహీనత, అనారోగ్యం కలిగి మనం శ్రమలో ఉన్నామా, ఆ బలహీనతలో మనం విధేయత నేర్చుకుందాం. దేవునికి స్తోత్ర. దైవజనులు, ఆర్కే మూర్తి గారు మహిమలోనికి చేర్చబడ్డారు. ఆయన అవసాన కాలంలో, అంటే మరణానికి ముందు కొద్ది కాలం, ఆయన శారీరక కొంత బలహీనతను బట్టి కొన్ని దినాలు ఆయన వైద్యం నిమిత్తమై ట్రీట్మెంట్ తీసుకుంటా హాస్పిటల్లో గడిపారండి. కొన్ని దినాలు గడిపారు. ఆ తర్వాత కోలుకున్నారు. కోలుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి మరలా పరీక్షలో కొనసాగించబడుతూ ఆయన పలికిన ఒక మాట ఏంటో తెలుసా? నా శారీర బలహీనతను బట్టి నేను కొద్ది దినాలు వైద్యం నిమిత్తమై మరి హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, అది నాకు మేలాయను అన్నాడు. ఇదేంటి? పాస్టర్ గారి గుంట్లో బాగోకపోవటం మేలా? అది మంచిదా? ఏంటా మేలంటే, విరామము లేకుండా దేవుని పనిలో పరిచర్యలో నేను ఎంతో కాలం దేవుని పనిలో నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. అయితే నాలో కూడా చిన్న చిన్న పొరపాట్లు, బలహీనతలు ఉంటాయి. నేను ఆ విరామ సమయంలో లేదా ఆ వైద్యం నాకు జరుగుతున్నటువంటి దినాల్లో ఇక నేను ఎక్కడికి ప్రయాణాలు చేయడానికి లేదు, ఏ పని చేయడానికి లేదు. నేను అలా బెడ్ మీద ఉన్నాను. అలా బెడ్ మీద ఉండటం వల్ల ఎక్కువ సమయం నా ఆత్మలో ప్రభువుకు నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు మేలాయను. ఎక్కువగా నేను నా ప్రభువుతో మాట్లాడుకున్నాను. నా ప్రభువుతో నేను మాట్లాడుకొని ప్రార్థన చేసుకున్నాను. ఆయన ఆత్మతో చెప్తున్నటువంటి విషయాలు నా అంతరంగంలో ఇంకెక్కడైనా నేను ఒప్పుకోవలసిన, సరిచేసుకోవలసినవి ఉంటే వాటిని ప్రభు దగ్గర చెప్పుకున్నాను. నేను సరిచేసుకున్నాను. ఆ అవకాశము నాకు దొరికింది. ఒకవేళ నేను బలహీనుడిని కాకపోతే నాకు అవకాశము దొరికేది కాదు. చూడండి, శ్రమనుంది ఉండుట మేలాయను. మేలాయను అక్కడ దేవుడు మనకు కొన్ని నేర్పుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన శ్రమలలో విధేయతను నేర్చుకున్నాడు. అందుకనే భక్తుడు అంటున్నాడు, శ్రమనుంది ఉండుట నాకు మేలాయను. చెప్పండి అందరూ, శ్రమనుంది ఉండుట ఏమైంది? ఇప్పుడు శ్రమను బట్టి మనం దేవుని దగ్గర మనం దేవుని దూషించి సొనగాల? శ్రమను బట్టి ఒకవేళ మనం ప్రభువును స్తుతించి ఇక్కడ నేను ఏదో నేర్చుకుంటున్నాను, ప్రభు నాకు నేర్పుతున్నాడని మనం ఆ శ్రమను బట్టి సంతోషించాలా? శ్రమను బట్టి మనము సంతోషించాలి. శ్రమను బట్టి మనము అతిశయపడాలి. శ్రమలో నేను నా దేవుని కట్టడాలను నేర్చుకుంటాను. శ్రమలో నేను దీనత్వాన్ని నేర్చుకుంటాను. శ్రమలో నేను తగ్గింపు నేర్చుకుంటాను. శ్రమలో నేను ప్రార్థనలో లోతుగా వెళతాను. శ్రమలో నేను విధేయత నేర్చుకుంటాను. ఇవన్నీ నేర్చుకోవడానికి, మనకు నేర్పించడానికి ప్రభు ఒక్కొక్కసారి కొన్ని శ్రమలను ఆయన మనకి అనుమతిస్తాడు. ఆ శ్రమలను బట్టి మనం
కృంగిపోవాల్సిన పనేమీ లేదు. రెండు చేతులైతే స్తోత్రం చెప్పండి. పేతురు భక్తుడు అంటాడు కదా, మీకు కలుగుచున్న అగ్ని వంటి ఈ మహాశ్రమను బట్టి మీకేదో ఒక వింత సంభవిస్తున్నట్టుగా మీరు బాధపడాల్సిన పని లేదు. ఒక దినం రాబోతూ ఉంది, ప్రభు దినం. ఆ దినాన మీరు పొందిన శ్రమలను బట్టి దేవుడు మీకు మెప్పును, మహిమను, ఘనతను కలగ చేయబోతా ఉన్నాడు. అంటే ఇప్పుడు శ్రమలో మనం వెళ్ళటం ద్వారా ఒక దినాన మనకు మెప్పు రాబోతూ ఉంది, మహిమ రాబోతూ ఉంది, ఘనత రాబోతూ ఉంది. అవి మనం పొందాలి అంటే దానికి ముందు దేవుడు మనల్ని నడిపిస్తున్న మార్గంలో మనం నడవాలి. చివరిగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనం ముందుకు ముగింపులోనికి వెళదాం. పదో వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము, ఎంతకాలం, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. కొద్ది కాలమే శ్రమలు, ఎక్కువ రోజులు కాదు. హల్లెలూయా. కొద్ది కాలమే మనం శ్రమలు, శ్రమల్లో మనం వెళ్ళేది, ఆ తర్వాత దేవుడే జోక్యం చేసుకుంటాడు, దేవుడే పూచి తీసుకుంటాడు, దేవుడే నీ ప్రక్కకు వచ్చి నిలబెడతాడు. 91వ కీర్తనలో రాయబడింది కదా, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను, శ్రమలలో తోడై అతని విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను, దీర్ఘాయువుతో అతను నేను తృప్తిపరుస్తాను. శ్రమల్లో నిన్ను విడిచిపెట్టాడు దేవుడు, శ్రమలో నీకు దూరంగా వెళ్ళడాయినా శ్రమలో నీతోనే ఉంటాడు. కొద్ది కాలమే శ్రమలు, దేనికంటే దేవుని కట్టడలు నేర్చుకోవడానికి, దీన మనసు నేర్చుకోవడానికి, తగ్గింపు నేర్చుకోవడానికి, ప్రభు పాదాలు పట్టుకొని బతిమాలుకోవడం నేర్చుకోవడానికి, విధేయత నేర్చుకోవడానికి కొద్ది కాలము శ్రమలు. ఆ కొద్ది కాలము తర్వాత దేవుడు ఏం చేస్తాడంట, మనలను పూర్ణులుగా ఆయన చేస్తాడంట. తర్వాత నిన్ను ఆయన స్థిరపరుస్తాడు, తర్వాత దేవుడు నిన్ను బలపరుస్తాడు. కొద్ది కాలం అంటే ఎంతకాలం, కొంతమందికి బుర్ర పనిచేయదండి. ఆ శ్రమలో ఉన్నప్పుడు చకచకా మనం దేవుని కట్టడాలు నేర్చేసుకున్నాం అనుకో, వెంటనే శ్రమలు తొలగిపోతాయి. మనం తిట్టుకుంటా సనుక్కుంటా నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే, నా బతికింతే అనుకుంటా ఇటా 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 ఉన్నాం అనుకోండి, వారంలో పోవాల్సిన శ్రమలు నెలదాకా వస్తాయి. అంతేగా, ఎందుకు వచ్చిందో వచ్చింది, నాకు మంచికే వచ్చింది, నా ప్రభుకు స్తోత్రం, ఇక్కడేదో దేవుడు నాకు నేర్పించబోతున్నాడు అన్నామనుకో, అక్కడ ఏదో ఒకటి దేవుడు మనకు నేర్పించేసి ఆ శ్రమలో నుంచి ఆయన బయటికి తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, 1వ తరగతి నేర్చుకుంటే 2వ తరగతిలో వేస్తారు, నేర్చుకోకపోతే అంతే. దేవుడు కొద్ది సమయం పెట్టాడు, ఆ సమయంలో నువ్వు టకటకమ్మని ఆయన కట్టడం నేర్చుకో, శ్రమలో నుంచి బయటికి తెస్తాడు. విధేయత నేర్చుకో, బయటికి తీసుకొస్తాడు. తగ్గింపు నేర్చుకో, బయటికి తీసుకొస్తాడు. దీన మనసు నేర్చుకో, బయటికి తీసుకొస్తాడు. ఇవి నేర్చుకో మనం, ఇవి మనకొద్దు, శ్రమలో మాత్రం పోవాలి. దేవుడు మాత్రం నిన్ను స్థిరపరచాలి, బలపరచాలి, గొప్ప చేయాలి, ఆకాశంలో కూర్చోబెట్టాలి. కుదురుతా? నేర్చుకున్న తర్వాతే 2వ తరగతి, అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటేనే 3వ తరగతి, అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటేనే 10th వచ్చేటప్పటికి మన స్టాండర్డ్ చూస్తారా లేదా? మనం నేర్చుకున్న వాటికి పరీక్ష పెట్టి పాస్ అయితే మనం నేర్చుకున్నట్టుగా నిర్ధారించి
ఇంటర్లోకి పంపిస్తారు, లేకపోతే మళ్ళీ మళ్ళీ అక్కడ మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ అక్కడే పెడతారు. కాబట్టి రాత్రి ప్రభు దగ్గర మనం శ్రమలను బట్టి మనం కృంగిపోక, బాధపడక, సనక్క, ఇలా ఎందుకు జరుగుతుందని అక్కడ మనం ఏది నేర్చుకోవాలో, తగ్గింప, విధేయత, దీన మనస, ప్రార్థన, దేవుని కట్టడల, ఏమి నేర్చుకోవాలో దానిని మనం నేర్చుకొని ప్రభు దగ్గర శ్రమలను బట్టి మనం అతిశయపడితే ప్రభు మనల్ని బయటికి తీసుకొస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆయన తన నిత్య మహిమకు ఆయన మనలను సిద్ధపరుస్తాడు. అట్టి కృప ఇక్కడ చేరిన మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందా. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. ఎవరికి వారు చక్కగా మోకరించి ఒక రెండు నిమిషాలు మీరు ప్రార్థన చేసుకోగలరా ప్రభు దగ్గర? మీకు మీరుగా నిజమే కదా, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని భక్తుడు పలికినట్లుగా ఆ శ్రమలో దేవుని కట్టడలను నేర్చుకోగలిగాడు, శ్రమలో దీనత్వాన్ని నేర్చుకోగలిగాడు, శ్రమలో తగ్గింపు నేర్చుకోగలిగాడు, శ్రమలో దేవుణ్ణి బతిమాలుకొని చేసుకునే ప్రార్థన నేర్చుకోగలిగాడు, శ్రమలో విధేయత నేర్చుకోగలిగాడు. ప్రభు అంటున్నాడు, శ్రమలు కొద్ది కాలమే, శ్రమలు కొద్ది కాలమే. ఆ శ్రమల్లో మనం నేర్చుకోవలసిన వాటిని నేర్చుకుంటే ఆ శ్రమల్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, నీకు తోడై ఉంటాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు ఆయన. కాబట్టి శ్రమలో నీవు బాధపడమాకు, కృంగిపోమాకు, సొనగమాకు, ప్రభువును స్తుతించు. శ్రమలను బట్టి అతిశయపడు, ప్రభు పరిస్థితులను మారుస్తాడు. ఒక్క నిమిషం అందరము చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందా. ఆకాశం మందున్న దేవుని వైపు మన చేతులెత్తి ప్రార్థన చేసుకుందా. ప్రభువా, శ్రమలను బట్టి నేను కృంగిపోకూడదయ్యా, నా బలహీనతను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, పిల్లల భవిష్యత్తును బట్టి నేను కృంగిపోకూడదు. ఈ శ్రమలు ప్రభా ఎనదగినవి కావు నాయన, ఈ శ్రమల్లో కూడా నువ్వు నాకు తోడుగా ఉన్నావు చెప్తావా దేవునికి? నువ్వు నాతో ఉన్నావు ప్రభా, అయ్యా ఈ శ్రమల్లో నువ్వు నాకు తోడై ఉన్నావు నాయన, నీవు నన్ను విడిపిస్తావు తండ్రి. ఈ నిరీక్షణతో నేనున్నానయ్యా, నువ్వు నన్ను గొప్ప చేస్తావు ప్రభువా. ప్రభు దగ్గర ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈ రాత్రి నీ పెదవుల గుండా నీ అంతరంగంలో నుండి వచ్చిన ప్రార్థన దేవుడు చెవియొగ్గి ఆయన వింటా ఉన్నాడు, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నువ్వు ప్రార్థించగలిగితే నీ శ్రమ నుండి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరిచి ప్రభువా అని చెప్దామా, ఏసయ్యా అని చెప్దామా, తండ్రి అని అడుగుదామా, అబ్బా అని మొరపెడదామా. నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో తండ్రి అని మొరపెట్టు, అబ్బా అని మొరపెట్టు, ఏసయ్యాని మొరపెట్టు. ఈ రాత్రి నీ మొర వినడానికి ఆయన నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు, ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన నీ చెంతే ఉన్నాడు. ఆయన నోరు తెరిచి ప్రభు దగ్గర చెప్పు, అయ్యా ప్రభా నా కుటుంబ పరిస్థితి అయ్యా, అయ్యా నా ఆరోగ్య పరిస్థితి అయ్యా, అయ్యా నా ఆర్థిక ఇబ్బందులయ్యా, అయ్యా నా పిల్లల భవిష్యత్ అయ్యా, నా కుటుంబం అయ్యా, కనికరించు ప్రభు, కనికరించు ప్రభు అని రాత్రిని వడగలిగితే ప్రభువుని జీవితంలో కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నిత్యముగా శ్రమలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, శ్రమలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, శ్రమలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, శ్రమలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. విడుదల ఉంది, విడుదల ఉంది, విడుదల ఉంది. నీ జీవితంలో విడుదల పొందుకునే గడియలు ఉన్నాయి, స్వస్థత పొందుకునే గడియలు ఉన్నాయి, సమాధానాన్ని పొందుకునే గడియలు ఉన్నాయి, ఒక క్షేమాన్ని, దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందే క్షణాలు, ఆ దినాలు, ఆ గడియలు ఉన్నాయి. ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టగలిగితే ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు, కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందా. డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఉందా.
స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మీ పరిశుద్ధమైన పాదముల కొరకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. శనివారం విజ్ఞాపన ఆరాధనలో పాటల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకొని ఉన్నారు తండ్రి. వాక్య పరిచర్లో మీ దాసుని సంపూర్ణంగా మీ సిలువు చాటున మరుగు చేసి ప్రభువా, ఏడింతల ఆత్మచేత మీరు అభిషేకించిన తండ్రి, నీ సన్నిధిలో చేరిన నాతో మాతో లైవ్లో చూస్తున్న నీ ప్రజలందరితో ఈ రాత్రి మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడారు నాయన. దావీదు భక్తుడిని మా ముందుంచారు తండ్రి. శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను అంటున్నాడు నాయన దావీదు భక్తుడు. ప్రభువా, ఎందుకు నీకు మేలయింది అంటే నీ కట్టడలను నేర్చుకున్నట్లు అని చెప్తా ఉన్నాడు ప్రభువా. అవునయ్యా, శ్రమలో నాయన ఎక్కువగా నీ సన్నిధిని ప్రేమించి నీ యొద్ద విచారణ చేసిన కృపను దావీదు గారికి మీరు అనుగ్రహించారు తండ్రి. ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకను దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడయ్యా, శ్రమలలో నేను దీనుడనైతిని అంటున్నాడు ప్రభువా. దీన మనస్సును ధరించుకోవటానికి నాయన శ్రమలో అలవాటు పడ్డాడు ప్రభువా దావీదు గారు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ముందు మా నాయన మా ముందు మనుష్య రాజు నుంచావు ప్రభువా. అయ్యా, ఆయన నీ మార్గములు విడిచినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ప్రభువా, నీ యొద్ద తాను తాను తగ్గించుకుని నాయన నీ సన్నిధానంలో నిన్ను బ్రతిమిలాడి నాయన విజ్ఞాపన చేశాడు, బహుగా తగ్గించుకున్నాడు ప్రభువా. అవునయ్యా, శ్రమలో ప్రభువా బహు తగ్గింపు జీవితం, ప్రార్థనా జీవితం ప్రభువా మీరు అనుగ్రహించే దేవుడై ఉన్నారు తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నాలుగోదిగా నాయన పౌలు భక్తుడు సెలవిచ్చిన రీతిగా నాయన అయా, శ్రమలో ఓర్పు నేర్పుతావు తండ్రి. శ్రమలో నాయన మాకు పరీక్షకు నిలిచేవారంగా నాయన, పరీక్షలో నాయన నిరీక్షణకు నిలబడే శక్తిని మాకిచ్చే దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయా, మాకు మాదిరిగా మీరున్నారు నాయన. శ్రమల వలన ప్రభువా అయా మీరు కుమారుడై ఉండి కూడా నాయన శ్రమ పొందుట చేత మీరు విధేయత నేర్చుకున్నారు తండ్రి. మాకు మాదిరిగా మీరున్నారు ప్రభువా. శ్రమలో నాయన మేము మీ పట్ల సొనగ ప్రభువా విధేయత కలిగి నీ సన్నిధిలో ప్రార్థించే మనస్సును మీరు మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట నాయన మమ్ములను పూర్ణులుగా చేసి ప్రభువా నీ సన్నిధానంలో మమ్మల్ని స్థిరపరచి బలపరిచే దేవుడు అయి ఉన్నావని ఈ రాత్రి మా అందరితోనూ సూటిగా తేటగా మాట్లాడి మమ్మలందరిని బలపరిచి ధైర్యపరిచిన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. విత్తబడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపు దయచేయండి. వాక్యం విత్తన మీద దాసుని ఇంకను మీరు దీవించండి నాయన. ఇంకను కొలత లేని మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము చేత నింపి అనేక ప్రాంతాల్లో మీరు బలపరచి బలముగా మీరు వాడుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. అనేక నాయన శ్రమంలో ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేయుటకు నాయన ప్రభువా, దేశ ప్రజల క్షేమము కొరకు, దైవజనుల క్షేమము కొరకు నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయుటకు మా అందరికీ ఏకాత్మను, ఏక మనస్సును, ఏక హృదయమును కలగచేయమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి సంతోషంగా మన చేతులు దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దామా? అందరి గొంతులు వినిపడేటట్టు చెప్దాం. చాలా సంతోషం. ఈ సమయంలో కొన్ని ప్రార్థన అంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మొదటగా ప్రార్థన అవసరతలు తెలియచేసినటువంటి ప్రార్థన విన్నపాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మీ పక్క వారి చేతులు పట్టుకొని ఐక్యతగా ఏక మనసుతో ఈ ప్రార్థన అవసరతల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ప్రార్థన విన్నపాల కొరకు అందరూ కళ్ళు మూయండి. కళ్ళు మూయాలి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. సంఘముగా మీ దాసులంగా మేమందరం కూడా ఏకీభవించి మా ముందు ఉన్నటువంటి ప్రార్థన అవసరతలు, ప్రార్థన విన్నపాలు, నిబిడల వారి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు, శోధనలు,
బలహీనతలు ఆర్థిక ఇబ్బందులు అయా ప్రార్థించమని ప్రార్థన అవసరతలుగా వారు తెలియజేశారు. నిబిడలందరి కొరకు నాయన మేము ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి మీ గొప్ప కనికరము నిబిడల మీదకి రానివ్వండి. మీ కనదృష్టి ఈ ప్రార్థన విన్నపాల మీద మీరు నిలపండి. ఈ ప్రార్థన విన్నపాల మీద మీ మనస్సు ఉంచండి. ఈ రాత్రి ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా, ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ఏ ఒక్కరిని ఏ కుటుంబాన్ని మీరు దాటి వెళ్ళద్దు. నిశ్చయముగా నిబిడల జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి ఈ రాత్రి వారికి విడుదల కలగచేయండి. ప్రతి బలహీనత నుండి విడుదల కలగచేయండి. ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి, ప్రభా మీ అస్తిత్వ వారిని మీరు తాకండి నాయన, స్వస్థపరచండి ప్రభా. ఆర్థికపరమైన ఇబ్బందులు నాయన తొలగించి, నిబిడల చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. నిబిడలను ఆత్మీయంగా మీరు బలపరచండి, పురికొల్పండి, ఉజ్జీవింపచేయండి నాయన. మీ కొరకు నమ్మకస్తులుగా, ప్రార్థనా పరులుగా, పరిచారకులుగా వారిని మీరు బలపరచండి నాయన. ప్రభా తండ్రి, ఆయన పిల్లలు ప్రభా వారి చదువులను మీరు ఆస్వాదించండి. మళ్ళా స్కూల్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి, కాలేజెస్ ఓపెన్ అవ్వబోతూ ఉన్నాయి తండ్రి. నిబిడల కొరకు ప్రార్థిస్తున్నా. మళ్ళా ఈ సంవత్సర కాలంలో నిబిడల చదువుల్లో వారికి కావాల్సిన జ్ఞానం ఇవ్వండి నాయన, వేచినివ్వండి ప్రభా, బుద్ధి ఇవ్వండి నాయన. పిల్లల చదువులను మీరు ఆశీర్వదించండి తండ్రి, కృపతో నింపండి నాయన, కృపతో నింపండి నాయన. బిడ్డలను మీరు దీవించండి నాయన. కుటుంబాల్లో సమాధానాన్ని మీరు కలిగించండి, కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాయన. ప్రభ, చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయం, బిడ్డలు కలిగినటువంటి పశు సంపద మీరు దీవించండి నాయన. ప్రయాణాల్లో వస్తున్న ఆ కీడులని మీరు తప్పించండి, బిడ్డలకు మీరు తోడై సహాయం చేయండి. యేసు నామాన్ని ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. ఈ ప్రార్థన విన్నపాల మీద ప్రభు తన దృష్టి ఉంచి వారిని ప్రభు దర్శిస్తున్నందుకే ఈ ప్రార్థన విన్నపాలన్నింటిని బట్టి ప్రభువుకు మనం చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అలాగే మనం మందిరంలో ఉన్నటువంటి కొంతమంది గర్భిణీ స్త్రీలు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రభు వారికి మంచి ఆరోగ్యాలను, సుఖమైనటువంటి కాన్పును ప్రభు వారికి దయచేయాలని వారి విషయమే కూడా మనం ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. అందరూ అలాగా ఒక నిమిషం చేతులు ఆకాశము తట్టెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆయన గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిబిడలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంధ్యారాణిని బట్టి, దైవ కృపాను బట్టి నాయన, పావనిని బట్టి, ప్రదీప్తిని బట్టి నాయన, అక్షయాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డల గర్భాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. గర్భస్థ శిశువులను మీరు దీవించండి. ప్రభా, మీ నామములో నిబిడలకు సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమంగా ఉండటానికి కృప చూపండి. కీడు నుండి తప్పించండి నాయన. ప్రతి బలహీనతలు తొలగించండి నాయన. బిడ్డలకు మీరు తోడై బిడ్డలను మీరు ఆశీర్వదించి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామాన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు వారికి సుఖమైనటువంటి ప్రసవాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నందుకే వారిని బట్టి అందరం ఒకసారి చేతులెత్తి దేవునికి మనం నిండు మనసుతో స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఈ సమయంలో ప్రత్యేకించి మరి ఈ దిన పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించినట్లుగా వారు చేయు పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఆర్థికంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు బలపరచున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. కొందరు ఆర్థికపరమైన మరి ఇబ్బందులు, అప్పులు సమస్యలు వాటితో బాధపడుతూ ఉన్నారు. వాటి నుండి ప్రభు వారికి విడుదల కలగ చేయలాగున ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలు ఏవి కూడా నిరుపయోగంగా పో,
ఖచ్చితంగా వాటి సమాధానాన్ని మనం ప్రభు దగ్గర చూస్తాం. విశ్వాసంతో మనం అందరం కూడా ప్రభు దగ్గర చేతులెత్తి ప్రార్థన చేద్దాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ప్రభు ఆర్థికంగా దీవించున్నట్లుగా వారి చేతి పనులు కానివ్వండి, వారు చేస్తున్న బేరాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాన్ని ప్రభు దీవించాలి. చదువుకొని మరి నిరుద్యోగంతో ఉన్నటువంటి పిల్లలకు దేవుడు ఉద్యోగాలు ఇచ్చి ఆస్వాదించాలి. కుటుంబాల్లో సమృద్ధిని ప్రతి ఒక్కరూ అనుభవించాలని మనం ప్రభు దగ్గర చేతులెత్తి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రభా తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి. నోరు తెరిచి చెప్పండి, ప్రభు దగ్గర నోరు తెరిచి ప్రార్థన చేయండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని నాయన, ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు దీవించండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. వారి చేతి పనులు ఆస్వాదించండి నాయన, వ్యాపారాలు ఆస్వాదించండి నాయన, ఉద్యోగాలు ఆస్వాదించండి నాయన, వ్యవసాయాన్ని ఆస్వాదించండి నాయన, పిల్లల చదువులను మీరు ఆస్వాదించండి అయ్యా. చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ప్రభా వారిని మీరు దీవించండి నాయన, వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా, తోడుగా ఉండండి అయ్యా, తోడుగా ఉండండి. నోరు తెరిచి చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనం చేస్తున్న ప్రార్థన ద్వారా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరినే కాదు, నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు వర్ధిల చేయబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు, ఆశ్రవదించబోతూ ఉన్నాడు. నిర్మలమైన మనసుతో మనం ప్రార్థన చేద్దాం, నిర్మలమైన మనసుతో ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థించే సమయం. ప్రభా కనికరించండి నాయన, కనికరించండి. ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు నాయన, అప్పులు సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా. అటు వారిని మీరు దర్శించండి, ధైర్యపరచండి నాయన. ప్రభా వారికి నాయన ధైర్యాన్ని మీరు కలగచ్చేయండి ప్రభా. వారి చేయి పనుల్లో నాయన మీరు తోడుగా ఉండండి నాయన. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశ్రవదించండి తండ్రి, ఆశ్రవదించండి. కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తొలగించండి నాయన, కుటుంబాల్లో ఉన్న దరిద్రాన్ని మీరు తొలగించండి నాయన, కుటుంబాల్లో ఉన్నటువంటి లేమిని మీరు తొలగించండి ప్రభా. ప్రతి కుటుంబంలో సమృద్ధిని ఆయన యేసు నామములో ప్రభా మీరు కలగచేయండి నాయన, కలగచేయండి ప్రభాని. ప్రభు దగ్గర అడుగుదాం, అడుగుదాం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. శాపము, శాపము, దరిద్రత, దరిద్రత లేమి కుటుంబాల నుంచి తొలగిపోవాలి, తొలగిపోవాలి. ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశ్రవదించాలి, ఆశ్రవదించాలి. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలయ్యా. సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా అయ్యా. మీరు కనికరించండి తండ్రి, వారి చేయి పనులను మీరు దీవించండి తండ్రి, వారి చేయి నాయన బేరాలను మీరు దీవించండి నాయన, వారి చేయి వ్యాపారాలు మీరు దీవించండి నాయన, వారి చేయి ఉద్యోగాలు మీరు దీవించండి నాయన, పిల్లల చదువులను మీరు ఆశ్రవదించండి నాయన. చదువుకొని ప్రభా ఖాళీగా ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి ఉద్యోగాలు మీరు దయచేయండి ప్రభా. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో వారిని మీరు నిలబెట్టండి నాయన, పిల్లలను మీరు ఆశ్రవదించండి నాయన, కృప చూపండి నాయన. ప్రతి కుటుంబం ఆర్థికంగా దీవించబడాలి తండ్రి అయ్యా. కొంతమంది అప్పులు, ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు తండ్రి, అటు వారిని కూడా మీరు దర్శించండి నాయన. అప్పుల సమస్యల నుండి విడిపించండి ప్రభా, అప్పించువారుగా చేయండి నాయన. దేవా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి ఆయన కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ నీ కృపా దీవులతో నింపి మహిమ పొందమని యేసు నామాన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమే. నమ్ముతున్న ప్రతి ఒక్కరు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు, చేతి పనులు, వ్యాపారాలను, ఉద్యోగాలను, వ్యవసాయాన్ని ప్రభు ఆశీర్వదిస్తున్నందుకే బిగ్గరగా చెప్దామా, స్తోత్రం, స్తోత్ర. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి ప్రభు విడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రం, స్తోత్రం. అప్పించువారుగా దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రం, 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 స్తోత్రం. ఆమే, ఆమే, ఆమే. ఈ సమయంలో మరొక చిన్న అంశం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఆత్మీయ స్థితిలో మరి తొట్టిల్లిపోవటం లేదా పడిపోవటం, దేవునికి దూరం అవ్వటం, ఇలా మనం ఏ కోణంలో చెప్పినా దాని భావం ఒకటే అవుతుంది, దేవునికి దూరం అయిపోవటం. అలా ఆత్మీయ స్థితిలో దేవునికి దూరమైనటువంటి వారిని ప్రభు కనికరించి వారికి ఒక అవకాశాన్ని ఇచ్చి ప్రభు తన సన్నిధికి వారిని ఆకర్షించుకొని ప్రభు మరలా తన సన్నిధిలో వారిని స్థిరపరచినట్లుగా అటు వారి కోసం కూడా మనం చిన్న ప్రార్థన చేద్దాం. ఎందుకంటే పడిపోయిన వారు పడిపోయిన స్థితిలోనే ఉండకూడదు, వారు మరలా తిరిగి లేవాలి. వారు తిరిగి లేవాలంటే వారి కొరకు ప్రార్థించేవారు కావాలి.
వారు పడిపోవడానికి తొలగిపోవడానికి తొట్టెళ్ళిపోవడానికి కారణాలు ఏవైనా కావచ్చు. సో వాటన్నిటి నుండి ప్రభు వారిని విడిపించి ప్రభువులో వారిని బలపరుచునట్లుగా, నమ్మకస్తులుగా ప్రభు నిలబెట్టినట్లుగా, అటు వారిని బట్టి కూడా అందరం ఒకసారి మనం చేతులు ఎత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎందరో ప్రభు మీ సన్నిధికి దూరమైనటువంటి వారు, ఆత్మీయ స్థితిలో పడిపోయినటువంటి వారు, తొట్టెళ్ళిపోయినటువంటి వారు, మార్గంలో నుండి తొలగిపోయినటువంటి వారు ప్రభ, అయా కారణాలు ఏవైనా కావచ్చు ప్రభ, వారికి ఒక అవకాశం ఇవ్వండి ప్రభ. మరలా నీ వైపు ఆకర్షించుకోండి నాయన, మీ సన్నిధికి తోడుకొని రండి ప్రభ. మీ సన్నిధిలో వారి పాదాలు స్థిరపరచండి. వారిలో మా కుటుంబంలో మా పిల్లలు ఉన్నారేమో ప్రభా, ఇదిగో నాయన తోబుట్టులు ఉన్నారేమో, ఒకవేళ నా భార్య ఉందేమో, నా భర్త ఉన్నాడేమో ప్రభా, వారిని మీరు దర్శించండి నాయన, వారితో మీరు మాట్లాడండి ప్రభ, ఆత్మీయంగా వారిని బలపరచండి నాయన ప్రభా. వారు నాయన మరలా మీ సన్నిధిలో స్థిరంగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. నిలబెట్టండి ప్రభా, నిలబెట్టండి నాయన ప్రభా, వారిని మీరు దర్శించండి అయ్యా. అని నోరు తెరిచి అడుగుదామా, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా. మన కొరకు మనం చేసుకోవడం కాదు, కానీ అనేకుల క్షేమం కొరకు మనం ప్రార్థించాలి. అనేకులు ఆత్మీయంగా బలపడినట్లుగా మనం ప్రార్థించాలి. పడిపోయినటువంటి వారు తిరిగి లేవనెత్తబడాలి. తొట్టిల్లిన వారు మరలా తిరిగి లేవనెత్తబడాలి. వెనుతిరిగిన వారు ప్రభు వైపు మరలా తిరగాలి, పురికొల్పబడాలి. అటు వారిని ప్రభు దర్శించాలి. ప్రభు ఆత్మ వారి జీవితంలో కార్యాన్ని జరిగించాలి. అటు కార్యాలు ప్రభు జరిగించున్నట్లుగా ప్రార్థించేవారు కావాలి, విజ్ఞాపన చేయవారు కావాలి, వారి పక్షంగా దేవుని సన్నిధిలో నిలబడేవారు కావాలి. వారు నీవు నేనే అవ్వాలి మనం. ప్రభు మీరు కనికరించండి, కనికరించండి అని ప్రభు దగ్గర అడుగుదాం, అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నా ఈ సమయంలో తండ్రి నాయన. ఆత్మీయ స్థితిలో ఎంతమంది అయితే పడిపోయి ఉన్నారో వారందరిని మీరు దర్శించి లేవనెత్తండి ప్రభ. తొట్టిల్లిన వారిని నాయన మీరు దర్శించండి నాయన. తొలగిపోయిన వారిని మీరు దర్శించండి నాయన. పడిపోయిన వారిని మీరు దర్శించండి ప్రభ. ప్రభా మీరు లేవనెత్తండి నాయన. మీ సన్నిధికి వారిని మీరు ఆకర్షించండి. వారి పాదాలు మీ సన్నిధిలో స్థిరపరచండి నాయన. నీతిమంతులు అయ్యా ఏడు మార్లు పడినా వారు తిరిగి లేవనెత్తి పెడతారని మీరు తెలియచేశారు. ప్రభా లేవనెత్తి మీ సన్నిధిలో వారిని స్థిరపరచండి నాయన. ప్రభా నమ్మకస్తులుగా వారిని మీరు సిద్ధపరచండి తండ్రి. బలపరచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. కృప చూపండి, ఒక ఉజ్జీవాన్ని నాయన మీరు రగిలించండి నాయన. మీ కార్యాల వారిలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు వారిని రాత్రి అప్పగించుకుంటూ యేసు నామాన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దామా, అందరూ ఒకసారి ఇటు చూడండి, బిగ్గరగా చెప్పండి ఒకసారి, స్తోత్రం. చాలా సంతోషం. మన ప్రార్థనలు ప్రభువు ఆలకించి ఎవరైతే దేవునికి దూరమై ఉన్నారో అటు వారిని కూడా ప్రభు దర్శించి తన వైపు ఆకర్షించుకొని ప్రభు తన సన్నిధులు స్థిరపరుస్తున్నందుకే మరొకసారి అందరం చేతుల దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర, 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 స్తోత్ర. ఆమేన్. అందరం లేచి నిలబెడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. రైట్. రేపు పునరుద్ధరణ ఆరాధన అవకాశం ఉన్నంతవరకు మనం చక్కగా పెందలకాడ ప్రారంభం చేసుకొని పెందలకాడ ముగించుకునే దానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎండలు భయంకరంగా ఉన్నాయి, మరి అయినప్పటికీ కూడా మీరు చక్కగా దేవుని మందిరానికి దూరం అవ్వక ఆసక్తిగా ప్రభువుని ఆరాధించడానికి మీరు వస్తూ ఉన్నారు. కొంచెం మనం పెందలకాడ సిద్ధపడదాం. పెందలకాడ కాస్త ఆరాధన ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కాస్త దూరం వెళ్ళవలసిన వారు, మళ్ళీ మధ్యాహ్నం అయిపోతూ ఉంది, వారు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కాస్త పెందలకాడ మనం సిద్ధపడి పెందలకాడ ఆరాధన మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. చక్కగా మీరు ప్రార్థనాపూర్వకంగా కుటుంబాలతో సిద్ధపడి దేవుని మందిలో ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. మందిరం పని ఇంకా మనకి జరగవలసి ఉంది, దాని కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు ప్రతి పని కూడా మరి తన మహిమ ఐశ్వర్యంలో మన అక్కడ
అవసరతలన్నీ కూడా ప్రభు తీర్చి చక్కగా కంప్లీట్ అవడానికి ప్రభు మనకి కృపానుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగింపులోనికి వెళదాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నా. నీ అందు భయభక్తులు కలిగి తండ్రి నాయన, మీ సన్నిధిలో ప్రభ జీవించే వారి ఎడల నీ కృప మీరు చూపక మానరు తండ్రి. ఈ రాత్రి మీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించి మీ కృపతో వారిని తృప్తిపరచండి. మీ మహిమైశ్వర్యంలో నీ బిడ్డల ప్రతి అక్కర మీరు తీర్చండి. మీ గాయాల్లో ఉన్న స్వస్థ ఆరోగ్యాన్ని, క్షేమాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయండి. రేపటి పునరుద్ధరణ ఆరాధనలో మీరే మాకు తోడుగా ఉండి సంఘం అంతటినీ సిద్ధపరచండి. కుటుంబాలుగా అయా మీరు సిద్ధపరచండి. మందిరంలో పచ్చని ఒలీవ చెట్ల వల్ల నీ బిడ్డల కుటుంబాలతో యెహోషువ కుటుంబంగా మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని మీరు కలగచేయండి. సంఘ బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. సహవాసంలో ఉన్నటువంటి సేవకులు, సువార్థికులు, సంఘ పెద్దలు, ఆయన పరిచారకులు, ఎవరి బిడ్డలు ఆయన, సండే స్కూల్ పిల్లలు, టీచర్స్, క్వైర్, ప్రభా లైవ్, అలాగే నేను సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలందరూ కూడా తండ్రి నేను మీరు దీవించండి. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలందరూ కూడా నాయన మీరు దీవించండి. ప్రభా అదిగో నాయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, కృప చూపండి. ఈ రాత్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీరే మాకు తోడై సహాయించి మా గ్రామాన్ని, మా పరిసర ప్రాంతాలను, మా రాష్ట్రాలు, మా దేశాన్ని మీరు కనికరించండి. మా దేశ ప్రజల మీద మీ కనదృష్టి నిలపండి. అధికారులు, పాలకులు, నాయకులు, ప్రభా వారి మీద మీ దృష్టి ఉంచండి నాయన. దేవా తండ్రి నాయన, మా దేశమంతా మీ సువార్త మహిమ ప్రభ ప్రకాశించున్నట్లుగా, ప్రజలందరి మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా కృప చూపండి. ప్రతి దయపు కార్యాన్ని మీరు బంధించండి. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాత్రమే ప్రజల్లో కార్యాన్ని జరిగించండి. రాత్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామాన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నుంచి సన్నిధి సహవాసం, ఆయన సన్నిధిలో చేరిన మనకు, మన కుటుంబాలకు, పరిచర్యకు, పరిశుద్ధులకు, పునరుద్ధానపు ఆరాధనలకు సదా తోడై దీవించి సమాధానముతో నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. అందరు పక్కవారికి వందనాలు చెప్పండి. కొంచెం నవ్వుతా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.